శుభం వ్యాధశి గురుభ్యో నమః. మకర రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మకరానికి ద్వితీయంలో శనీశ్వరుడు, తృతీయంలో రాహు, మోర్ డైనమిక్, మోర్ సక్సెస్ చెప్తుంది. అలాగే పంచమంలో గురుమంగళ యోగము, గురు యొక్క దృష్టి మళ్ళీ మకరం మీద పడింది. దీనివల్ల గురుబలం పెరుగుతుంది, చదువుకునే విద్యార్థులకి అద్భుతమైన ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకు సప్తంలో రవి యొక్క ప్రభావం కనబడుతుంది. వైవాహిక జీవనం ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి. అలాగే అష్టంలో శుక్రుడు ప్లస్ బుధుడు రెండు గ్రహాలు కూర్చున్నాయి. ఈ మకర రాశికి కొంతవరకు యోగించే శుక్రుడు, అదేవిధంగా భాగ్యాధిపతి అక్కడ ఉన్నాడు కాబట్టి కొంచెం భాగ్యాధిపతి బుధుడితో ఇబ్బంది లేదు. ఎందుకంటే బుధుడు అస్తంగతి అయ్యే ప్రసక్తి ఉండదు. కానీ ఈ శుక్రుడు యొక్క ప్రభావం ఉంది కాబట్టి కొంత సుఖభోగానికి బలహీనపడే అవకాశం ఉంటుంది. భాగ్యంలో కేతు అద్భుతంగా ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవహారం వచ్చినప్పుడు బలోపేతమయ్యే అవకాశం బాగా కనబడుతుంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు. తర్వాత స్లైట్గా స్థల మార్పు, స్థాన మార్పు వలన కొంత యోగం కనబడుతుంది. ఇల్లు మారినా, ఆఫీసు మారినా, ఆఫీసులో ప్రెమిసెస్ మారినా, ఆఫీసులో సీటు మారినా, ఇవన్నీ మారడం అనేది చాలా అవసరం పడుతుంది మీకు. ఎందుకంటే దానివల్ల కొంత డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మీరు పలానా సీట్లో కూర్చున్నారంటే పక్క సీటు మార్చుకోవడం, అలాగే స్థలం మార్పు అనేది మంచి బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఈ 15 రోజుల్లో కనిపిస్తుంది. అంచేత 6వ తారీఖు తర్వాత ఆ ప్రయత్నంగా చేసుకుంటానండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు మనకేంటంటే వ్యాపార రీత్యా ముందుకెళ్తున్న వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగున్నాయి, కానీ వ్యాపార రీత్యా ముందుకెళ్ళి స్టాగ్నెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం నిదానంగా ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేసింది. చదువుకునే విద్యార్థులు ఎగ్జామ్స్ అయితే ఏదో రాస్తున్నారు, ఇండియా ఎగ్జామ్స్ అది ఉన్నాయి. సో ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మాత్రం మంచి మార్క్స్ వచ్చి ముందుకెళ్ళే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. అలాగే మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగా ఉంది, అద్భుతంగా ఉన్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేసుకోవచ్చు. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా అనుకూలంగా ఉంది. అలాగే విదేశాల్లో చదువుకుని విద్యార్థులు ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాలకు కూడా ఈ 15 రోజుల్లో కొంత సక్సెస్ చూసే అవకాశం ఉంటుంది. అలాగే మనం చూసుకునేటప్పుడు ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మకర రాశి వారికి అష్టంలో శుక్రుడు ప్లస్ బుధుడు ఉన్నాడు కాబట్టి కొంత న్యూరో ప్రాబ్లము, ఎముకలకు సంబంధించిన స్ట్రెస్ అది ఉంటుంది. దాన్ని అధిగమించడానికి ఇక్కడ ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా ఆంజనేయ స్వామికి ఆకుపూజ కానీ, వడమాల పూజ కానీ ఏదో ఒకటి చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నించండి. కొంచెం మానసిక ఒత్తిడి ఏదైతే భార్యాభర్తల మీద దొరుకుతుందో అది కూడా కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయం కూడా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఇందులో స్పెసిఫిక్గా చెప్పాల్సిందంటే ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకి మంచి యోగాలు కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకు, వ్యాపారంగా భావించి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం అద్భుతమైన 15 రోజులు కనబడుతుంది. లాట్ ఆఫ్ పెండింగ్ ఫైల్స్ ఏదైతే రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళి సెటిల్మెంట్ చేయాలనుకున్న వాటిని సక్సెస్ఫుల్ అవుతారు. మీడియేషన్ కూడా చాలా బాగుంటుంది. ఏదైనప్పటికీ ఇక్కడ పూర్తిగా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజే పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు. శ్రీ నిలయం 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, షాజాగూడ, హైదరాబాద్. 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.